అసలు కురుక్షేత్ర సంగ్రామం ఎందుకు జరిగింది? కురుక్షేత్ర సంగ్రామం మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఒక ప్రముఖ ఘట్టం. ఈ యుద్ధం దాయాదులైన కౌరవులకు పాండవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం జరిగింది. ఈ యుద్ధం కురుక్షేత్రం అను ప్రదేశమునందు జరిగింది. కురుక్షేత్రం ఈనాటి భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ఉంది. అప్పటి రాజ్యాలన్నీ ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది. భగవద్గీత మహాభారత యుద్ధ ప్రారంభంలో ఆవిర్భవించింది. పాండవ వీరుడైన అర్జునుని కోరికపై అతడి రథసారథి శ్రీకృష్ణుడు రథాన్ని రణభూమిలో మోహరించిన 2 సైన్యాల మధ్యకు తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూసి అతని హృదయం కకావికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. మహాభారతం ఒక అతి ముఖ్యమైన హిందూ పురాణ కథ. ఇది కురువంశీయుల జీవితాలను, వారి అనేక తరాల రాజ్యాధికారాన్ని మరియు పరిపాలనను తెలుపుతుంది. ఈ గాథ మూలం కురువంశానికి చెందిన 2 దాయాది కుటుంబాల మధ్య జరిగిన ఒక గొప్ప యుద్ధం. కురుక్షేత్రం అనగా కురువంశీయుల స్థలం. ఈ కురుక్షేత్ర యుద్ధానికి రణరంగము కురుక్షేత్ర ధర్మక్షేత్రం. ఈ స్థలాన్నే యుద్ధానికి ఎంపిక చేయడానికి మహాభారతంలో ఒక కారణం చెప్పబడింది. ఈ నేలపైన పాపము చేసినను ఆ పాపము ఆ నేల యొక్క పవిత్రత వలన క్షమింపబడుతుంది. ఈ యుద్ధంలో పాల్గొన్న ప్రధాన వైరిపక్షాలు పాండవులు మరియు కౌరవులు. అన్నదమ్ముల బిడ్డలైన వారి మధ్య వైరానికి కారణం కౌరవాగ్రజుడైన దుర్యోధనుడి ఈర్ష్య, రాజ్యాకాంక్ష. జూదము ద్వారా పాండవుల రాజ్యాన్ని గెలుచుకోవాలని అతడు సంకల్పించాడు. శకుని సహాయంతో అతను ఆటను మోసపూరితంగా గెలిచి సోదరులైన పాండవులను 13 ఏళ్ల పాటు అరణ్యవాసానికి పంపాడు. అరణ్యవాసం తర్వాత దుర్యోధనుడు పాండవుల రాజ్యాన్ని తిరిగి వారికి ఇవ్వడానికి నిరాకరించడం ఈ యుద్ధానికి దారితీసింది. తమ కుటుంబంలో పెద్దలైన భీష్ముడు, ధృతరాష్ట్రుడు, ద్రోణుడు, కర్ణుడు, శకుని మొదలైన వారికి యుద్ధం గురించిన సమాచారం అందించి ఒక శాంతియుత ఒప్పందం ద్వారా యుద్ధాన్ని నివారించడంలో తోడ్పడమని శ్రీకృష్ణుని అన్న అయిన బలరాముడు పాండవులకు సలహా ఇచ్చాడు. ఈ ప్రతిపాదన కౌరవుల చెంత ఉండగానే పాండవులు వారి యుద్ధ సన్నాహాలు చేసుకోసాగారు. వారు ఇరుగు పొరుగు దేశాల సహాయమును అర్జించసాగారు. పాండవుల తరపున ద్రుపద పురోహితుడు కౌరవుల వద్దకు రాయబారిగా వెళ్ళాడు. రాయబారం విఫలమైంది. ధృతరాష్ట్రుని తరపున కౌరవుల రాయబారి సంజయుడు ఉపప్లవ్యంలో ఉన్న పాండవుల వద్దకు రాయబారిగా వెళ్ళాడు. రాయభారం విఫలమైంది. పాండవుల తరపున శ్రీకృష్ణుడు వెళ్ళాడు. ఇది మహాభారత యుద్ధానికి దారితీసిన నిర్ణయాత్మకమైన రాయబారం. సూదిమొన మోపినంత భూమి కూడా పాండవులకు ఇయ్యనని దుర్యోధనుడు తేల్చి చెప్పడంతో రాయబారం విఫలమైంది. యుద్ధం అనివార్యమైంది.